ఫుడ్ ద్వారా మనం మరింత ఎముకలకి బలాన్ని ఇవ్వటం అలాంటివి కూడా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, అండ్ ఒంట్లో ఉన్నటువంటి కాల్షియం కావచ్చు, అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కావచ్చు, కొన్ని రకాల హార్మోన్ లైక్ థైరాయిడ్ కండిషన్ లోపల కూడా ఈ డిస్క్ సమస్యలను రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి రిలేటెడ్గా కొన్ని ఫుడ్ లోపల కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల, కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, బాయిల్డ్ ఎగ్ వైట్ కావచ్చు, బోన్ సూప్ కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం వల్ల కాల్షియం అండ్ విటమిన్ డి మన శరీరానికి ఎంత అయితే అవసరం ఉంటుందో అది ఆ లెవెల్లో ప్రాపర్గా తీసుకున్నట్లయితే వాటిని కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధిక బరువు ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఒబేసిటీ లావు ఎక్కువ ఉన్న వాళ్ళ కూడా ఈ సమస్యలు అనేది లంబార్ స్పాండిలైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గేలాగా, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి అలవాటు చేసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి అధిగమించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో అయితే ఈ బాధతో ముఖ్యంగా చాలా రోజుల నుంచి బాధపడుతూ పెయిన్ కిల్లర్స్తో టెంపరీ రిలీఫ్తో ఉండి ఏదైనా బెటర్ ఆప్షన్ కోసం చూసే వాళ్ళకి ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ మీరు ఏం చెప్తారు? అయితే చాలామంది ఏంటంటే డిస్క్ సమస్యలు వచ్చాయి, లంబార్ స్పాండిలోసిస్ వచ్చింది, సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది అని అంటే సర్జరీ ఒకటే సొల్యూషన్ అని చెప్పి చాలామంది అని అనుకుంటారు. బట్ ఈ సర్జరీ కూడా ఎప్పుడు చేస్తారంటే మైల్డ్ మోడరేట్ సివియర్ డిస్క్ లోపల ఉన్నటువంటి సివియర్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఇంకా అన్బేరబుల్గా ఉంది, భరించలేకపోతున్నాము, ఇంకా కంప్లీట్లీ బెడ్ రిడెన్ అయిపోతున్నాము అనే సందర్భాల్లో మాత్రమే సర్జరీ అని మనం రికమెండ్ చేస్తుంటాం. బట్ సర్జరీ చేసినా కానీ మళ్ళీ తిరిగి రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. బట్ వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ హాస్పిటలైజేషన్ మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండి కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ సమస్యలు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దట్ మేబీ మైల్డ్ కండిషన్, మోడరేట్ కండిషన్, సివియర్ కండిషన్, ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ వితౌట్ సర్జరీ మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా ఆ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఈ పోస్ట్ సర్జికల్గా చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే తొందరపడి సర్జరీ చేయించుకున్నాము, పెయిన్ తగ్గలేదు, మళ్ళీ సేమ్ థింగ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళలో కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పోస్ట్ సర్జికల్ కండిషన్ లోపల కూడా వచ్చినటువంటి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో వైద్యం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ సర్జరీ అయిపోయి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిన వాళ్ళ లోపల కూడా వితౌట్ సర్జరీ మనం పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్ మేబీ సయాటికా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, అంటే లంబార్ స్పాండిలైటిస్లో మనం ఇందాక సర్వైకల్ అండ్ లంబార్ అనుకున్నాం, లంబార్ స్పాండిలైటిస్ లోపల నడుంబాగం లోపల నొప్పితో మొదలవుతుంది, తర్వాత సివియర్ కేస్ లోపల దాని ప్రాపర్ కేర్ తీసుకపోతే సయాటికా నర్వ్ కంప్రెషన్ లోనైపోయి కాలు బొటన్ వేలు వరకు కూడా, అంటే ఇదర్ రైట్ లెగ్ కావచ్చు, లెఫ్ట్ లెగ్ కావచ్చు, ఎక్కడైతే సయాటికా నర్వ్ కంప్రెషన్ లోనైతే ఆ సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల కింద బొటన వేలు వరకు కూడా కాలు మొత్తం లాగేసినట్టుగా ఉండడం, గుంజడం, రాత్రి వేళ్ళు మొత్తం తీపిలు మొత్తం కూడా తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం అనేది సయాటికా రిలేటెడ్గా వచ్చేటువంటి సింప్టమ్స్. సో సయాటికా కండిషన్లో ఉన్నప్పటికీ కూడా సయాటికా ప్రాబ్లమ్ని కూడా వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాటిని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది.